ఇక్కడికి నెయ్యి కోసం అలాగే ఆవు అయ్యి గేదె నెయ్యి కోసం వచ్చానండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను నా కొడుకు ఛానల్కి స్వాగతం అక్కడ ట్రాఫిక్ సౌండ్ బాగా ఎక్కువ ఉందని చెప్పేసి వాసేవారు వస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా నెయ్యి తేడానికి ఇంకా వెళ్తానండి అమలాపురం వెళ్ళాలంటే నెయ్యి తేడానికే వెళ్తాను అనమాట మళ్ళీ అమలాపురం వెళ్తున్నానండి అమలాపురం వెళ్తే సరేలే కొంతమంది అడుగుతున్నారు కదా పల్లెటూర్లు అవేవి చూపించండి అని చెప్పేసి చిన్న చిన్న బిట్లు తీసానండి కానీ ఈ వీడియోలో అయితే బాగా పాతకాలంలో మీరు అంటే పల్లెటూరులో ఉండి పల్లెటూరులో పెరిగి పల్లెటూరులో చదువుకుని పట్టణం వెళ్ళి ఉద్యోగ రీత్యా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా నచ్చుద్దండి ఈ వీడియో ఎందుకంటే మీరు చిన్నప్పుడు చూసుంటారు మట్టితో బొమ్మలు తయారు వాళ్ళు గుర్తుందండి సందికాలి మంచం తెరగలే అది ఇది మట్టితో తయారు జిగురు మట్టితో తయారు చేసేవాళ్ళు మా చిన్నతనంలోనే తయారు చేసేవండి కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అన్నీ లేవు కానీ ఇప్పుడు పిల్లలకి ఇంకేమీ లేవులేండి ఫోన్లో గేమ్లు తప్ప ఒళ్ళొలిసి ఆటలు కూడా లేకుండా పోయినాయి ఇంక ముందు ముందు ఎలా ఉంటుంది ఏటో కానీ కానీ అమలాపురం ఏరియా వెళ్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అటు ఇటు కొబ్బరి చెట్లు పచ్చటి వాతావరణం అబ్బా బాబా నిజంగా పల్లెటూరు అంటే ఇంకా ఉంది అంటే అమలాపురం అండి ఓకే అండి మా చెల్లెల ఇంటికి అయితే వచ్చేసాం కాకి కోన దగ్గర అనమాట ఎల్లూరు అయితే అక్కడ ఆవు ఏందనమాట దో దోడట్టిందికి వెళ్ళిపోతున్నా లేకుండా మా చెల్లె ఇంకా అదే అండ్ మా బావగారు వాళ్ళు కోళ్ళు బాగా పెంచారు అనమాట ఇక నాటి కోళ్ళు మట్టు పెట్టారు మట్టు పడితే పిల్లలు కొట్టారు అనమాట ఆ పిల్లని కానీ పట్టుకున్నాం అనుకోండి ఆ పెట్టొచ్చు పొడిచేద్దు మనల్ని అదే బయట వచ్చేద్దాం బాబు ఇలా పిల్లలను పట్టుకున్నామా పెట్టొచ్చు పొడి చేసిందే ఒక పదిహేను ఇరవై గుడ్లు పెట్టారు ఇరవై గుడ్లు పెట్టారు అనుకోండి మొట్టు అంటే మొట్టు పెట్టడం పిల్లలు చేయడం అనమాట అందరు ఒక ఐదారు పోతాయండి గుడ్లు పోతాయి పది పది నుంచి పదిహేనులోపు వస్తాయి అనమాట ఇరవై పెడితే చూస్తున్నారండి మా చెల్లి గారు దగ్గర గేట్ ఇదే గుర్తుందా మీకు కొబ్బరి ఆకులతోటి గేట్ అనమాట అండి కొబ్బరి ఆకులు ఇలా రెండు అట్లాగా ఏంటి అల్లుతారనమాట మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు జడాలకుంటారు సరే ఆడోళ్ళు అలాగా అల్లితే ఆ విధంగా ఉంటుందండి ఇది ఆకుల గేట్ అనమాట అదే మనకు అనుకోండి వెనప గేట్లు ఆ గేట్లు ఈ గేట్లు మంచి దృఢంగా ఉంటాయి ఎక్క పల్లెటూరులో దొంగలారు ఉంటారండి అందుకని ఇది మీరు చూస్తే రంగస్థలం సినిమాలోని సుకుమార్ గారు బాగా చూపించారు పల్లెటూరు అందాలని అలాగే అప్పుడప్పుడు నాటుకోడి పచ్చలు మనం పెట్టి అది చేస్తాం కదండి పెట్టి వేస్తుంటాం కదా సో ఇక్కడి నుంచే అండి మా బావగారు పెంచుతారు పెద్దవర్ స్కోల్డ్ గటనే కానీ ఇప్పుడు పెట్టట్లేదు ఎందుకంటే చాలా రేట్ అయిపోతుంది కానీ ముఖ్యంగా ఎవరికైనా నెయ్యి కావాలితే మాత్రం ఆర్డర్ చేసుకోండి సుమా కింద వాట్సాప్ నెంబర్ అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఏ అలాగే మీకు కొబ్బరి కూడా అమ్ముతుంటాను కదండి ఇగోండి ఇక్కడే అమలాపురాన్ని బాగా తక్కువ దొరుకుతుంది కాకపోతే ప్రతి దాంట్లో కూడా మూలీలు ఉంటాయి కదా అవి చూసుకోవాలి కాకపోతే మా చెల్లి బావగారు ఏంటంటే వాళ్ళ ముక్కలో ఎండ స్వయంగా ఆడతారు అనమాట కొబ్బరి నూనె అంటే కలిసేది మీకు మిక్సింగ్ కలిసేది ఏం కలుస్తుంది వైట్ ఆయిల్ అని ఆ వైట్ ఆయిల్ కలుస్తుందండి ఆ వైట్ ఆయిల్ కలిసి మనకి అమ్ముతారనమాట మా చెల్లి బాబుగారు ఏంటంటే మనకు తెలుసు కదండి చాలా మంది మనల్ని వంట కోసం అడుగుతారు కదా అందుకని చెప్పేసి స్వయంగా ఆడేస్తారనమాట దీంట్లో వన్ పర్సెంట్ కూడా నో డౌట్ అనమాట ఈ పొగ ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు దోమలు ఉంటుంది సరే ఆ దోమలు చదువుకుంటే అనుబా పాపం గేదెలని దోడలని ఆవులని అందుకని చెప్పేసి ఎంత కొంత ఆడానికని చెప్పేసి ఆ పొగ వేస్తారనమాట పాలు బితికిప్పుడు కూడా ఆ పొగ వేస్తే బితురండి లేదంటే దోమలు తెగబడి తని అనుకోండి ఏ ఏం మామలు చేస్తున్నారా ఏ మమ్మల్ని రాయి చెప్పు మంచమా అది మంచం అదే డైనింగ్ టేబుల్ ఇదేంటి సంతకాళిని రోలా

ఏ ఇంకొచ్చి ఈ మామూలుగా మాకు మా పల్లెటూరులో ఏంటంటే చూడండి కొమ్మలు ఉన్నాయి కదా ఈ తాటి మట్టలు అంటాం అనమాట ఈ తాటి మట్టలతో వంట అయిపోతుంది గ్యాస్తో ఉండదు మాకు పెద్ద ఈ వెన్నెలు ఉన్నాయి చూసారా ఈ తాటి అనమాట ఈ ఎప్పుడు అంటే అట్ల బాగా వీటితో ఉప్పు పొట్లం కట్టి ఉప్పు పొట్లంతో తెల్లవారులు రాజు చేసుకుంటా నిప్పులు జరుగుకుంటా తిరుగుతాం అనమాట ఇవి పిడకలు మీకు అందరికీ తెలుసు కదా గేదె పేడతోటి ఆవు పేడతోటి పిటకలు గోడను చేర్చి పొయ్యిలో పెట్టుకుంటాం కదా పిడకలో ఆ పిటకలు అనమాట సరే ఇదండి ఈరోజు వీడియో వచ్చాను కదా అని చిన్న చిన్న క్లిప్పులు తీసి పెడుతున్నాను అనమాట ఎలాగనండి ఉభయ గోదావరి జిల్లాలోనే అందాలు ఎక్కువ అనుకుంటే అందులోనే అమలాపురం సైడ్ అయితే చాలా అండి అటు ఇటు పంట కాలువ అటు ఇటునేమో కొబ్బరి చెట్లు అబ్బా ఉంటది అలా వెళ్తా ఉంటే యానం బ్రిడ్జ్ దగ్గర చేపలు ఐదేసి కేజీలు పది కేజీలు చేపలు బొచ్చులు అవి అలాగే పండుగప్పు కూడా యానం బ్రిడ్జ్ దగ్గర బాగా దొరుకుతుందండి కానీ చేప కొనాలంటే నాలుగు వేలు మూడు వేలు ఒక నలుగురు ఐదురు కలిసి కొనుక్కోవాలండి ఎందుకంటే చిన్న చేపలు ఉండవు బాగా పెద్దవి ఉంటాయి అన్నమాట నేను వస్తా వస్తా ఏదన్నా దారిలో కాలువ చేపలు కనబడితే తెత్తనమాట అండి కాళ్ళ చేపలు అంటే ఏదేమన్నారు అదే అటు ఇటు కాళ్ళలో అంటే కదా గోదావరిలో పడినాయి ఈ కాలు సైడ్ కాలువ లోపు ఇవి ఇవన్నమాట కాళ్ళ చేపలు చూస్తే నాకు చెవులు మెదులుతాయి వచ్చు అది అనుకుని ఎప్పుడైనా దొరుకుతుంది కదా సరే అండి ఇది ఈ వీడియో మీ వీడియోలో మీకు బాగా ఏ క్లిప్ నచ్చిందో కింద కామెంట్లు చెప్పండి నాకైతే బాగా నచ్చింది ఆ మట్టి బొమ్మలతో చేసిందండి మీకేం నచ్చిందో ఈ వీడియోలో కింద కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ లోపు ఎవరికైనా నెయ్యి వాళ్ళతో ఆర్డర్ చేసుకోండి ఓకే బాయ్ Bye.